Hi, welcome back to my channel. ఎండి వ్లాగ్లో నేను నైనాతో షాపింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకైతే ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ టైం అనమాట నైనాను తీసుకుని వెళ్ళటం. సో ఆ ఫనీ ఇన్సిడెంట్స్ మీకు కూడా చూపిస్తాను. సో చూసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంటిన్యూ చేయండి. మామూలుగానే మా చిలకమ్మకి ఇంట్లో బల్క్గా కొన్ని సామాన్లు కనిపించాయంటే ఫుల్ పీకి పందిరేస్తుంది అన్నమాట. అలాంటిది సూపర్ మార్కెట్లో వదిలేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు మీరు. చూసారా, ఫుల్ ఎక్సైటెడ్ ఉంది కదా. ఇంకా మొత్తం అన్నీ పీకుతూనే ఉందన్నమాట. నాకు వాళ్ళ డాడీకి ఏం కావాలో తీసుకోవాలో తెలియదు, ఆ తీసినవన్నీ వెనక సదరాలో తెలియలేదు. అంత బిజీ అయిపోయింది పిల్ల. వదిలేస్తే ఇంకా నైట్ అంతా కూడా సరిపోదు అన్నమాట. ఇంకా ఆడుతూనే ఉంటుంది, అన్నీ పీకేస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి, నైనా కాళ్ళకి స్లిప్పర్స్ వేయలేదండి. అదొక్కటే చాలా ఇదిగా అనిపించింది. పాపం అటు ఇటు పరిగెట్టేసిన తిరుగుతుంది, కానీ చెప్పులు వేయలేదు అనిపించింది. ఇంట్లో ఉన్నవి అయితే లూజ్ అయిపోతాయండి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. అండ్ షూస్ వచ్చి నేను మా హోమ్ టౌన్లో మర్చిపోయి వచ్చేసాను. అండ్ సాక్స్ అయితే మానేసాను అనమాట. అది చూసారా ఎలా పరిగెడుతుందో, జారిపోతుంది ఇంకా ఆ సాక్స్ లేసానంటే. Slow. చూడు, అందుకనే అంత ఫాస్ట్ వద్దు అనేది. అయ్యో సరే, మూవ్ తీసుకుంది. అది ఆల్రెడీ ఓపెన్ లో ఉందిలే. అక్కడ అక్కడ నేను అక్కడ అక్కడ బాస్కెట్ లో పెట్టే, బాస్కెట్ లో పెట్టే, బాస్కెట్ లో పెట్టే. ఆ బాస్కెట్ కాదు, పెద్ద బాస్కెట్ ట్రాలీ పెట్టే. అమ్మాయి అమ్మ పడిపోతే. ₹335. థ్యాంక్ యూ. సరే మళ్ళీ గ్లాస్ పడదు, 80 రూపీస్ అనుకుంటున్నావా? అది ఇవ్వండి ఇవ్వండి. అమ్మ పడిపోయింది. వద్దు, గ్లాస్ జార్ లేదు ఇంట్లో బుద్ధి దమ్మ చూడ. అసలు ఏం ఏం దగ్గరలో పెట్టుకుంటాం అమ్మ, నాకు ప్లాస్టిక్కే తీసుకో. అండ్ ఇప్పటిదాకా అయితే జస్ట్ మోర్లో షాపింగ్ అండి, అంటే నేను గ్రోసరీ షాపింగ్ చేశాను జస్ట్. ఆ తర్వాత నైనా కోసం షాపింగ్ ఉంది, అది మేము స్పార్క్ వెళ్ళామన్నమాట.
ఇప్పటికైతే మోర్లు ఇంత హడావిడి చేసిందని అక్కడితో బంద్ చేసి మేము ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ పార్క్ వెళ్తాము. అది చూపించేలోపు మీకు మొన్న నేను గార్డెనింగ్ వీడియో చేశాను కదా, అందులో మా మొక్కల ప్రోగ్రెస్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ పిక్స్ అన్నమాట ఇది, అక్కడ నుంచి ఫొటోస్ పంపిస్తే అవి మీకు చూపిస్తాను. ఈ కనకాంబర మొక్కలు ఫ్రెష్గా మళ్ళీ పూసాయి. అండ్ ఇదైతే బెండకాయ సీడ్స్ వేస్తే వెంటనే 3 డేస్ తర్వాత అలా మొక్కలు వచ్చేసాయంటండి. చూడండి ఎంత బాగున్నాయో. అదొక హ్యాపీనెస్ కదా, మనం ఏదైనా పెంచుతుంటే పెరుగుతున్నాయంటే. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా ఇంకా కొత్త బ్యాచ్ అన్నమాట, కొత్త బ్యాచ్ ఫ్లవర్స్ వస్తున్నాయి అవి. అండ్ ఇదొచ్చి వంకాయ మొక్క, చూసారు ఎంత మంచిగా పెరిగిందో. ఇది టమాటో మంచిగా ఎదుగుతున్నాయి అన్నమాట. లాస్ట్ గార్డెనింగ్ బ్లాగ్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇది బెండకాయ, ఇది కూడా. అండ్ ఇది వచ్చి ధనియాలు వేసాం కదా, కొత్తిమీర ఇప్పుడిప్పుడు వస్తుంది, అప్పుడు వేస్తే ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం వస్తుంది అన్నమాట. ఇది వచ్చి పుదీనా. ఏది కావాలి? విగా ఇవన్నీ బొమ్మలే, బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ ఒకటి ఒక చోట ఉంటాయి కదా. ఇది యాక్చువల్లీ 3 డేస్ తర్వాత అనమాట, అంటే మోర్ షాపింగ్ అయిన తర్వాత. మోర్కి అయితే పాపని హాస్పిటల్ జనరల్ చెకప్ కని తీసుకెళ్ళాము, ఆ తర్వాత షాపింగ్ పక్కన చేసాము. ఇదైతే వాంటెడ్గా నైనాకి చెప్పులు తీసుకుందామని వెళ్ళాం, అండ్ ఫ్యూ డ్రెస్సెస్ ఒకటి తీసుకున్నామన్నమాట. ఈలోపు ఫస్ట్ అయితే బొమ్మల సెక్షన్కి తీసుకెళ్ళి అక్కడ దానికి నచ్చిన బొమ్మను అయితే చూస్ చేసుకుంది. బొమ్మ చూపించు, బొమ్మ చూపించు, సో ఇప్పుడైతే కిడ్స్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడైతే బాగుంటాయి స్పార్లో, యాక్చువల్లీ బాగానే ఉంటాయి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి, అది ఈజీ బై ఉంటుంది కదా, సో అదన్నమాట. కానీ లిమిటెడ్గానే ఉంది స్టాక్ అనిపించింది. ఉన్న వాటిలో అయితే కొంచెం మంచివే తీసుకున్నాను, అంటే డైలీ వేద్దామని చెప్పి. నేనకైతే చాలా బట్టలు ఉన్నాయి, బట్ ఈ సమ్మర్కి అయితే యాప్ట్గా తీసుకోవాలనిపించింది, సో అందుకే తీసుకున్నాను అనమాట. అండ్ నైనా అయితే అస్సలు ఎత్తుకుంటే ఆగలేదన్నమాట, మొత్తం తిరిగేస్తానని. మీకు మోర్లో చూసారు కదా, అలానే ఇక్కడ కూడా చేసింది. అంతగా రికార్డ్ చేయలేదు కానీ కొంచెం రికార్డ్ చేశాను, అదే మీకు ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. అసలు మెయిన్గా వచ్చిందే దాని చెప్పుల కోసం, ఇక్కడ కూడా దాని సైజ్ లేదు. అండ్ ఎదురుగుండా ఇంకొకటి ఉంటుంది అనమాట, స్పార్ ఆపోజిట్లో వాక్కర్ అని చెప్పి, అక్కడ చిన్నపిల్లలు లేవు. ఈ అమ్మాయికి చెప్పాలంటే సరిగ్గా కరెక్ట్గా కుదరట్లేదు, ఇంకెక్కడైనా చూడాలి. నేను షాపింగ్ అయితే అయింది, ఈలోపు అమ్మాయి గారు రెస్ట్ తీసుకుంటున్నారనమాట. బిల్లింగ్కి వాళ్ళ డాడీ వెళ్ళాడు, సో ఈలోపు అక్కడ అమ్మాయి గారు బీన్ బ్యాగ్స్ దగ్గర కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారు. నైనా గారి షాపింగ్ ఇంకా పూర్తి కాలే, ఏదో ఇంకా సెలెక్ట్ చేస్తూనే ఉంది. ఏంటది పద డాడాకిద్దాం పద. పడితే చూసుకో నైనమ్మా, డాడా ఏది అది ఆటు పక్క ఉన్నాడు కదా. నైనా ఇందులో చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. డాడని చూపిద్దాం, డాడా ఏది అందులో. అదిగో డాడా, అదిగో డాడా.
అండ్ కోవిడ్ టైంలో ఇలా బయటికి తీసుకురావడం కొంచెం భయంగానే అనిపిస్తుంది, బట్ కొన్ని కంపల్సరీ వాటికైతే ఆబ్వియస్లీ ముగ్గురు రావాల్సి వచ్చిందనమాట. ఇలా 2 times బయటకు వచ్చామండి హైదరాబాద్ వచ్చాక. కొంచెం భయంగానే తీసుకొచ్చాను, కొంచెం కేర్ అయితే తీసుకున్నాం. కాకపోతే బేర్ ఫుట్ ఒక్కటే కొంచెం ఇబ్బంది పెట్టింది. అండ్ మాల్కి వచ్చాక నైనాకు నచ్చింది ఏంటంటే ఈ ఎస్కలేటర్, ఎక్సైట్ అవుతుంది అనమాట అక్కడికి తీసుకెళ్ళమని. అండ్ నైనా కోసం ఏమేమి తీసుకున్నానో చూపించేసి ఈ బ్లాగ్ ఏం చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్. బొమ్మ కొనుక్కుంది నైనమ్మ, బొమ్మ కొనుక్కుంది. ఏంటి నైనా అక్కడ ఏం చేస్తున్నావు? మా వస్తా, డాడీ వస్తాడా? ఇంకా ఇది వాట్ నైనా, సింపుల్ టూ బాటిల్స్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్ అనే ఆప్షన్స్తో సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.